హలో ఫ్రెండ్స్, నేను మీ మునేష్ని. మళ్ళీ ఈరోజు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. మొన్న టీచింగ్ యాప్టిట్యూడ్ చెప్పాను, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు రీసెర్చ్ యాప్టిట్యూడ్ గురించి చూస్తాం. రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? సో బేసిక్గా రీసెర్చ్ అంటే ఏంటి? సో రీసెర్చ్ అంటే ఎందుకు చేస్తారు? సో ఒక రీసెర్చ్ అనేది ఏదైనా ఒక కొత్త విషయం గురించి, అంటే మనకు తెలియని విషయం గురించి చెప్పేదాన్ని మనం రీసెర్చ్ అంటాం. కొత్త నాలెడ్జ్ ఇస్తుంది రీసెర్చ్, అంటే మనకు తెలియని విషయం మీద ఒక కొత్త ఇన్సైట్స్ అనేవి ఇస్తుంది అన్నమాట. మనకు తెలియని టాపిక్స్ మీద కొత్త నాలెడ్జ్ని మనకు ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో అంటే సిబ్లింగ్స్ అన్నమాట. సో ఒక పేరెంట్స్కి పుట్టిన ఒక ఇద్దరు పిల్లకాయలు, అంటే టూ చిల్డ్రన్స్లో బెటర్ బిహేవియర్ ఎవరికి ఉంటుంది? పెద్దవాళ్ళకే చిన్నవాళ్ళకే? సో దీని మీద నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేనేం చేస్తాను, సో రీసెర్చ్ చేసేదానికి సో కొన్ని శాంపిల్ తీసుకుంటాను. అంటే ఒక 1000 కిడ్స్ మీద నేను రీసెర్చ్ చేస్తాను. సో రీసెర్చ్ చేసి నేను ఒక పాయింట్ మీద ఎరవేస్తానన్నమాట. అంటే నా రీసెర్చ్ ప్రకారం పెద్దవాళ్ళు బిహేవియర్ బాగుంటుంది అని రీసెర్చ్లో నాకు తెలిసి వచ్చిందన్నమాట. సో ఇది రీసెర్చ్ చేస్తేనే తెలిసింది, అంటే మనకు కొత్త విషయం తెలిసిందన్నమాట ఒక రీసెర్చ్ ద్వారా. సో ఇలా కాకుండా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనాకి డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ కనిపెడుతున్నారు. సో రీసెర్చ్ అనేది జరుగుతుందన్నమాట. సో అంటే ఏంది, ఆ కరోనా అనే డిజీజ్కి సో ఒక వ్యాక్సిన్ కనిపెట్టడం, సో అది కూడా రీసెర్చ్. వాటి అంటే కరోనా గురించి అసలు ఎలా అది స్ప్రెడ్ అవుతుంది, సో రీజన్స్ ఏంటి, సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో వాటి ఆ నాలెడ్జ్ కూడా తెలియాలంటే మనం రీసెర్చ్ చేయాలి. సో ఇలా రీసెర్చ్ అనేది కొత్త నాలెడ్జ్ని ఇస్తుంది. సో రీసెర్చ్ అంటే ఇంకా ఒక ఇన్వెస్టిగేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒక కరోనా గురించి మనకు తెలియాలంటే ముందు కరోనా ఎఫెక్టెడ్ పీపుల్ని మనం స్టడీ చేయాలి. సో అప్పుడే మనకు కొత్త నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. రీసెర్చ్ అనేది ఒక సిస్టమేటిక్ వేలో క్యారీ అవుతుంది. ఎలా అంటారు, సో ఏదైనా ఒక ప్రాసెస్ చేయాలన్నా కానీ ఒక సిస్టమేటిక్ వేలో చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక కర్రీ మనం, అంటే ఒక కర్రీ మనం ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాము, తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని సో వెజిటేబుల్స్ కట్ చేసుకొని అట్లా ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలి. సో ఫస్టే నువ్వు స్టవ్ ఆన్ చేయకుండా, అంటే ఫ్లేమ్ ఆన్ చేయకుండా డైరెక్ట్గా నువ్వు ఆయిల్ కానీ పోర్ చేసి, సో ఇర్రెగ్యులర్గా నువ్వు ఒక ప్రాసెస్ని చేయవు. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి, తర్వాత ఫైర్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇట్లా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అట్లానే రీసెర్చ్కి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, సిస్టమేటిక్ వే అనేది ఉంటుందన్నమాట. సపోజ్ ఇందాక నేను చెప్పినట్టుగా, సో సిబ్లింగ్స్ అన్నమాట. సో అంటే ఒక పేరెంట్స్ ఇప్పుడు ఒక 2 చిల్డ్రన్స్ ఉంటారు సో ఒక ఫ్యామిలీలో. సో వాళ్ళ బిహేవియర్లో ఎవరు బెస్ట్, పెద్దోడ అయితే చిన్న చిన్న వాళ్ళ బాగా బిహేవ్ చేస్తారు బిహేవియర్ పరంగా. సో అది చూసుకున్నప్పుడు, సో మనం రీసెర్చ్ చేసేటప్పుడు సపోజు నువ్వే ఒక ఫ్యామిలీలో నువ్వే పెద్దవాడివి అనుకుంటాం. సో నీకు ఒక తమ్ముడు కానీ ఒక చెల్లెలు కానీ ఉన్నారు. సో ఇక్కడ ఏంది, నీ ఒపీనియన్ అనేది ఎలా ఉండాలంటే
సబ్జెక్టివ్ గా ఉండకూడదు. అంటే ఇప్పుడు పెద్దోడివి కాబట్టి నీ రీసెర్చ్ లో పెద్దోళ్ళే మంచోళ్ళు అని ఆ విధంగా చెప్పకూడదు. సో రీసెర్చ్ లో వచ్చిన ఫ్యాక్ట్సే మనం స్టేట్ చేయాలి. అంటే పర్సనల్ ఒపీనియన్స్ అనేవి ఉండకూడదు. సపోజ్ నువ్వు ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను, సో ఒక ఫ్యామిలీలో పెద్దోళ్ళు బాధ్యతగా ఉంటారా చిన్నోళ్ళు బాధ్యతగా ఉంటారా అని నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. సో నువ్వు నీ ఫ్యామిలీలో పెద్దోడివి, నీ కన్నా చిన్నోళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే నీ రీసెర్చ్ లో నీ పర్సనల్ ఒపీనియన్స్ అంటే నీ పర్సనల్ తేకూడదు అనమాట. సో అక్కడ రీసెర్చ్ లో వచ్చిన ఫ్యాక్ట్సే నువ్వు ప్రపోజ్ చేయాలి. సో రీసెర్చ్ క్యారీ చేసేటప్పుడు నువ్వు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, నువ్వు యూజ్ చేసే ప్రొసీజర్స్ కానీ ప్రతి స్టెప్ యాక్యురేట్గా ఉండాలి. అప్పుడే నీ రీసెర్చ్ యాక్యురేట్గా వస్తుందన్నమాట. సో రీసెర్చ్ ఎందుకు చేస్తారు? కొత్త నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి రీసెర్చ్ చేస్తారు. సో రీసెర్చ్ అంటే ఒక ప్రాసెస్, ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అన్నమాట. సో ఆబ్జెక్టివ్ అంటే చెప్పాను కదా, నీ పర్సనల్ ఒపీనియన్స్ నీ రీసెర్చ్ లోకి తేకూడదు, నీ పర్సనల్ ఫ్యాక్టర్స్ అవన్నీ. సో నీ పర్సనల్ ఫ్యాక్టర్స్ నుంచి దూరంగా ఉండాలి. సో రీసెర్చ్లో ట్రూగా ఏవైతే నువ్వు ఫైండ్ చేస్తావో అవే కన్సిడర్ చేసుకోవాలి, అవే ఫ్యాక్ట్స్గా. సో అప్పుడే నీ రీసెర్చ్ అనేది యాక్యురేట్గా ఉంటుందన్నమాట. సో ఎవ్రీథింగ్, నువ్వు యూజ్ చేసే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైతే ప్రొసీజర్ ఉందో అది యాక్యురేట్గా చేసుకోవాలి ఎర్రర్స్ రాకుండా. సో ఇది రీసెర్చ్ దాని యొక్క నేచర్. సో అసలు ఎందుకు రీసెర్చ్ చేయాలి? సో రీసెర్చ్ ఎందుకు చేస్తావు నేను చెప్పాను. సో ఇప్పుడు మన ప్రజెంట్ కండిషన్ కరోనానే తీసుకుంటాం. సో సో అసలు కరోనా గురించి స్టార్టింగ్లో ఎవరికీ తెలియదు. సో ఎవరు చెప్పారు? రీసెర్చ్ చేసిన వాళ్ళు, డాక్టర్స్, వాళ్ళంతా రీసెర్చ్ చేసి సో ఈ విధంగా కరోనా కాఫింగ్ వల్ల, సో గాలి ద్వారా, సో ఇట్లా స్ప్రెడ్ అవుద్ది పేషెంట్ టు పేషెంట్, మాస్క్ వాడండి. సో ఇవన్నీ మనకు ఎలా తెలిసినాయి? రీసెర్చ్ వల్లే. సో ఒక రీసెర్చ్ కొత్త నాలెడ్జ్ గెయిన్ చేసేదానికోసం వాడతారు. సో చేస్తారు. సో నెక్స్ట్ ఏంది, రీసెర్చ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్, ఇంతకుముందు మనకు టీవీస్ అనేవి, ఫ్లాట్ అనేవి లేవు. సో పెద్ద పెద్ద బాక్సుల లాగా వచ్చేవి. సో ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని మోడిఫై చేసేదానికి రీసెర్చ్ అనేది క్యారీ అవుట్ చేస్తారు. ఇప్పుడు పాత రోజుల్లో టీవీలు పెద్ద పెద్ద సైజుల్లో వచ్చేవి. సో ఇప్పుడు దాన్ని మోడిఫికేషన్ చేసి కొత్త కొత్త రీసెర్చ్ క్యారీ అవుట్ చేసి టీవీలు ఇప్పుడు ఫ్లాట్ సైజులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్స్ అయినా కూడా చూడండి. సో మోడిఫికేషన్ చేసేదానికి. సో నెక్స్ట్ ఏంది, జనరలైజ్ ద ప్రిన్సిపల్. సో ఇందాక నేను చెప్పినట్టుగా, సో పెద్దవాళ్ళు బాధ్యతగా ఉంటారా చిన్నవాళ్ళు బాధ్యతగా ఉంటారా ఫ్యామిలీలో అనేది. సో నేను ఒక 1000 అన్నాదమ్ములు లేకపోతే అన్నా చెల్లెళ్ళు, సో ఈ విధంగా శాంపిల్స్ తీసుకొని నేను రీసెర్చ్ క్యారీ అవుట్ చేసి, సో నేను ఒక స్టేట్మెంట్ అంటే నేను ఒక కంక్లూజన్కి అరైవ్ అవుతానన్నమాట. సో ఈ విధంగా చిన్నవాళ్ళు కూడా ఎక్కువ మంది, అంటే నా శాంపుల్ ప్రకారం చిన్నవాళ్ళు బాధ్యతగా ఉంటారు అని నా రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేశాను. సో దీన్ని నేను ప్రతి దానికి అప్లై చేయడం అన్నమాట. జనరలైజ్ అంటే ప్రతి దానికి, అంటే ప్రతి హోల్ వరల్డ్కి అప్లై చేస్తాను అన్నమాట. దాన్నే మనం జనరలైజింగ్ అంటాం. సో నా రీసెర్చ్లో నాకు నేను ఫైండ్అవుట్ చేసిన కంక్లూజన్ అది. సో దాన్ని నేను జనరలైజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంది, డిటర్మిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. సో ఇప్పుడు టీ తాగితే నిద్ర అనేది తగ్గుద్ది అని చెప్పి నేను రీసెర్చ్ ద్వారా ఫైండ్అవుట్ చేశాను. సో అంటే ఏంది, ఇక్కడ రిలేషన్షిప్ అనేది రెండు వేరియబుల్స్ మధ్య నేను ఎస్టాబ్లిష్ చేసేదానికి రీసెర్చ్ని యూజ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ రీసెర్చ్ క్యారీ అవుట్ చేశాను అన్నమాట. సో టీ ఎక్కువగా అయితే మనకు
నిద్ర అనేది తగ్గుతుంది అని చెప్పి నేను ఇక్కడ టూ వేరియబుల్స్ యూజ్ చేసుకొని వాటి మధ్య రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఈ ఆబ్జెక్టివ్స్ కోసం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రీసెర్చ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇవి ఆబ్జెక్టివ్స్. సో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్, ఎక్స్ట్రానస్ వేరియబుల్స్ అన్నమాట. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఫర్ సపోజ్ వేరియబుల్ అంటే ఏంటి, చేంజ్ అవుతూ ఉంటుంది, వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకునే దానికి మనం ఒక ఎగ్జాంపుల్ ఎంటర్ చేద్దాం. సో నిద్ర ఎక్కువ పోవడం వల్ల టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది, అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగా రాస్తారు, అంటే స్టూడెంట్స్ వాళ్ళ టెస్ట్లో బాగా స్కోర్ చేస్తారు. సో ఇక్కడ ఇండిపెండెంట్ నేను ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకొని నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, ఒక 2 సెట్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ బాగా నిద్రపోమని చెప్తాను, సో ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని కొంచెం తక్కువ నిద్రపోమని చెప్తాను. ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి 6 అవర్స్ నిద్రపోమని చెప్తాను, ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని ఒక 5 అవర్స్ లేకపోతే 8 అవర్స్ నిద్రపోమని చెప్పాను. ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని 6 అవర్స్ నిద్రపోమన్నాను, ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని 8 అవర్స్ నిద్రపోమన్నాను. సో ఇక్కడ నేను ఏ వేరియబుల్ని అయితే కంట్రోల్ చేస్తున్నాను, సో స్టూడెంట్స్ యొక్క నిద్రని నేను కంట్రోల్ చేస్తున్నాను కాబట్టి అది ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఈ దీని యొక్క ఎఫెక్ట్ అనేది దేని మీద ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ అంటే టెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో బాగా నిద్రపోయిన వాళ్ళు నా రీసెర్చ్లో బాగా ఎగ్జామ్ రాశారని వచ్చింది. సో బాగా నిద్రపోని వాళ్ళు ఎగ్జామ్స్లో కొంచెం తక్కువగా పర్ఫామ్ చేశారు కంపేర్ టు బాగా నిద్రపోయిన వాళ్ళతో. బాగా స్లీప్ అంటే స్లీపింగ్ ఎక్కువ, స్లీపింగ్ అంటే నిద్ర ఎక్కువ పోయిన వాళ్ళు బాగా టెస్ట్ రాశారు, స్కోర్స్ కూడా ఎక్కువ వచ్చాయి. సో ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏంది, టెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. దేని మీద డిపెండ్ అవుతుంది, స్లీప్ అన్నమాట. అంటే ఎక్కువ నిద్ర అనేది ఇండిపెండెంట్, టెస్ట్ స్కోర్స్ అనేవి ఏంది, డిపెండెంట్. సో ఇది ఇండిపెండెంట్ డిపెండెంట్. సో అంటే నిద్ర ఎక్కువ పోవడం వల్ల దేని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, టెస్ట్ పర్ఫార్మెన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. సో టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్ అనమాట, దేని మీద డిపెండ్ అవుతుంది. సో నిద్ర అంటే స్లీప్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో ఈ ఎక్స్ట్రానస్ వేరియబుల్స్ అంటే, సో మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్ని మనం, సో ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్. సో ఎక్స్ట్రానస్ వేరియబుల్స్ అంటే ఏంది, ఎక్స్ట్రానస్ వేరియబుల్స్ అంటే లైక్ ఇప్పుడు నేను స్టూడెంట్స్కి చెప్పాను, సో నిద్రపోమని చెప్పి ఒక బాగా నిద్రపోమని చెప్పి చెప్పాను. సో వాళ్ళు ఖచ్చితంగా నిద్రపోతారని గ్యారంటీ లేదు. సో ఎలా చెప్తాం అంటే, సో ఆ రోజు ఎమోషన్స్, బాడీకి రేపు ఎగ్జామ్ ఉందని చెప్పి కొంచెం భయంగా ఉంటుంది. సో దానివల్ల వాడు స్ట్రెస్ వల్ల నిద్రపోకుండా చదువుకొని ఉండొచ్చు. సో లేకపోతే ఫీవర్ అనేది, కాఫ్ అనేది. సో లేకపోతే ఆ రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ అయింది. సో దీనివల్ల డిపెండెంట్ వేరియబుల్ అనేది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏమవుతున్నారు, స్టూడెంట్స్ టెస్ట్ పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేకపోతారు. అంటే నేను ఎవరినైతే ఎక్కువ నిద్రపోమని చెప్పాను, సో వాళ్ళు ఎక్కువ నిద్రపోని పరిస్థితులు వస్తాయన్నమాట. సో అలాంటి పరిస్థితులనే మనం ఏమంటాం అంటే ఎక్స్ట్రానస్ వేరియబుల్స్ అంటాం. సో దీనివల్ల వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోలేరు. దేని మీద ఎఫెక్ట్ ఉంటుంది, నా రీసెర్చ్ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నమాట.
సో నెక్స్ట్ సో హైపోథీసిస్. సో హైపోథీసిస్ టూ టైప్స్ ఉంటాయి, నల్ హైపోథీసిస్, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ అన్నమాట. సో నల్ హైపోథీసిస్, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ హెచ్ జీరో హెచ్ వన్తో ఇండికేట్ చేస్తారు అన్నమాట. హెచ్ జీరో అంటే ఏంది? నల్ హైపోథీసిస్. సో ఇక్కడ నేను రీసెర్చ్ అనేది ఎవరి మీద, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక ఫ్యామిలీలో ఎవరు బాధ్యతగా ఉంటారు, నేనేమంటానంటే పెద్దవాళ్ళు బాధ్యతగా ఉంటారు అని నేను చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్ చూపించి లిమిటెడ్ ఎవిడెన్స్ అనమాట, లిమిటెడ్ ఎవిడెన్స్ చూపించి పెద్దవాళ్ళు బాధ్యతగా ఉంటారు ఒక ఫ్యామిలీలో అని నేను చెప్తున్నాను. సో దీన్నే హైపోథీసిస్, హైపోథీసిస్ అంటారు. ఇక్కడ ఏంది, లిమిటెడ్ ఎవిడెన్స్ అనేది ఉంది. సో రీసెర్చ్ క్యారీ కాకుండా నేను రీసెర్చ్ చేసే ముందు ఒక హైపోథీసిస్లో ఉంటానన్నమాట. సో అంటే లిమిటెడ్ ఎవిడెన్స్తో నేను పెద్దవాళ్ళే బాధ్యతగా ఉంటారు అని చెప్తున్నాను అన్నమాట. సో నేను రీసెర్చ్ క్యారీ అవుట్ చేసిన తర్వాత సో నాకేమొచ్చిందంటే రిజల్ట్, సో చిన్నవాళ్ళు బాగా బాధ్యతగా ఉంటారు ఫ్యామిలీలో అన్ని విషయాల పట్ల అని. సో అది అంటే ఇక్కడ నల్ హై, అప్పుడు నేను చెప్పిన హైపోథిసిస్ సో రాంగ్ అయిపోతుంది. సో రిజల్ట్ ఏమొచ్చింది, చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు బాధ్యతగా ఉంటారు అని చెప్పి నాకు రిజల్ట్ వచ్చింది. సో సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏముంది, సో నేనేమన్నాను పెద్దవాళ్ళు బాధ్యతగా ఉంటారు సో అని నేను చెప్పాను, కానీ ఆల్టర్నేటివ్ ఏమొచ్చింది, సో చిన్నవాళ్ళు బాధ్యతగా ఉంటారని వచ్చింది. సో ఇంకో హైపోథీసిస్ ప్రూవ్ అయిపోయింది సో నేను చేసిన రీసెర్చ్ వల్ల. సో ఆ హైపోథీసిస్ ఏంది, దాన్ని ఏమంటారు, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ అంటారు, హెచ్ వన్ అంటారు. సో నేను చేసిన రీసెర్చ్ రిజల్ట్స్ వల్ల సో నేను చెప్పిన హైపోథీసిస్ కాకుండా అదర్ హైపోథీసిస్ ప్రూవ్ అయింది. సో దాన్నే మనం ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ అంటాం. సో నేనేమంటున్నాను, నా హైపోథీసిస్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కువ బాధ్యతగా ఉంటారు అని చెప్పి నేను నా హైపోథీసిస్ నేను చెప్పాను. సో దాన్ని రీసెర్చ్ క్యారీ అవుట్ చేసిన తర్వాత చిన్నవాళ్ళే బాధ్యతగా ఎక్కువ ఉంటారు అని చెప్పి ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ ప్రూవ్ అయింది అన్నమాట. సో సో దాన్నే మనం హెచ్ వన్తో రిప్రజెంట్ చేస్తాం, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ని, నల్ హైపోథీసిస్ని హెచ్ జీరో అంటాం. సో ఇది టైప్ వన్ నల్ హైపోథీసిస్, టైప్ టూ వచ్చి ఆల్టర్నేటివ్ హైపోథీసిస్. సో ఇది టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్లో చాలా టైప్స్ ఉంటాయి. సో నేను వీటిల్లో కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్స్ప్లోరేటరీ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ చేయాలంటే ముందు యూ హ్యావ్ టు బి మనం కలెక్ట్ చేసుకోవాలి డేటా. సపోజ్ నువ్వు ఒక మార్కెట్లో ప్రోడక్ట్ లాంచ్ చేసావు, సో దాని యొక్క ఫీడ్బ్యాక్ నువ్వు ఫైండ్అవుట్ చేయాలి అనుకున్నప్పుడు నీకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సో నువ్వు ఆ మార్కెట్లో నువ్వు యూ హ్యావ్ టు డూ సర్వేస్ అనమాట. అంటే క్వశ్చనర్స్ ఇచ్చో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి నువ్వు డేటా కలెక్ట్ చేసుకోవాలి. డేటా కలెక్ట్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ని మనం ఏమంటామంటే సో ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటాం. సో కలెక్ట్ చేసుకున్న డేటాని మనం ఎక్స్ప్లెయిన్ అంటే డిస్క్రైబ్ చేసేదాన్ని మనం డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటాం. సో ఇక్కడ చూడండి. సో అది సో ఎక్స్పెరిమెంటల్ అంటే ఏంది? ఎక్స్పెరిమెంటల్ సో ఎక్స్పెరిమెంటల్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు కరోనా మీద రీసెర్చ్ జరుగుతుంది, అదంతా ఎక్కడ చేస్తారు? ల్యాబ్స్లో. సో ల్యాబ్స్లో క్యారీ చేసే రీసెర్చ్ని మనం ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటాం. సో వాటి రిజల్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే దాన్ని ఎక్స్ప్లెనేటరీ రీసెర్చ్ అంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ వచ్చి క్వాంటిటేటివ్ రీసెర్చ్. సో క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే
సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మార్కెటింగ్ గురించి ఒక ప్రోడక్ట్ గురించి నేను ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను. లేకపోతే మన టీచింగ్ మన కాలేజెస్లో టీచింగ్ ఎట్లా చెప్తున్నారు ఒక్కొక్క ఫ్యాకల్టీ అనేది వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు త్రూ నెంబర్స్ అన్నమాట. అంటే 5 అంటే గుడ్ అని, 4 అంటే పర్లేదు, 3 అంటే, సో ఈ విధంగా నెంబర్స్ ఫిక్స్ చేస్తారు. సో ఇది ఈజీగా అంటే నెంబర్స్తో ఒక రీసెర్చ్ చేయడం, ఒక కంక్లూజన్స్కి అరైవ్ అవ్వడం, దాన్ని క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటారు. సో అలా కాకుండా క్వాలిటేటివ్ ఏంటి, నెంబర్స్తో పాటు ఫీడ్బ్యాక్ రాయమంటారు టెక్స్ట్ రూపంలో. అంటే అబౌట్ ద పర్టికులర్ ఫ్యాకల్టీ గురించి టెక్స్ట్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఎట్లా చెప్తున్నారు, సో వాళ్ళు వే ఆఫ్ స్టైల్ అట్టుంది. సో వాళ్ళ టెక్స్ట్ ద్వారా కూడా కలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఆ టైప్ ఆఫ్ అంటే క్వాంటిటేటివ్ ఏంటి, నెంబర్స్ ఒక్కటే యూస్ చేస్తారు. క్వాలిటేటివ్లో నెంబర్స్తో పాటు టెక్స్ట్ వీలైతే ఆడియోస్ కూడా యూస్ చేస్తారనమాట. ఫీడ్బ్యాక్స్ ప్రోడక్ట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ కంపెనీస్ అట్లానే ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఇది చాలా క్వాలిటేటివ్ అనమాట, బెస్ట్ రీసెర్చ్, కాస్ట్ కూడా. సో డిడక్టివ్ రీసెర్చ్ అంటే ఇందాకే చెప్పాను. సో డిడక్టివ్ అంటే నథింగ్ బట్ మీరు ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ టు స్పెసిఫిక్ అనే లాజిక్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగా, సో ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారా, చిన్నవాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారా అన్నప్పుడు, సో అది నేను ఒక 1000 హిట్స్ మీద, అంటే 1000 పిల్లల మీద రీసెర్చ్ చేసి నేను ఏమని చెప్తున్నానంటే, చిన్నవాళ్ళు బాధ్యతగా ఉంటారు అని చెప్పి అందరికీ, అంటే ఓల్డ్ వైడ్ ఉన్న ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ స్టేట్మెంట్ని నేను జనరలైజ్ చేస్తున్నాను. నాకు వచ్చిన రిజల్ట్స్ని నేను ప్రతి ఒక్కరి మీద జనరలైజ్ చేస్తున్నాను. సో అంటే ఇక్కడ ఏంది, నేను చేసింది 1000 నెంబర్స్ మీద, మెంబర్స్ మీద రీసెర్చ్ చేసి అందరి మీద నా ఒపీనియన్స్ని, అంటే నా రిజల్ట్స్ని నేను జనరలైజ్ చేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ మనం డిడక్టివ్ రీసెర్చ్ అంటాం. సో ఇండక్టివ్ రీసెర్చ్, సో ఇండక్టివ్ రీసెర్చ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ఇప్పుడు మలేరియాకి యూస్ చేసే డ్రగ్ ఏంది, హైడ్రోక్లోరోక్విన్ అని చెప్పి ఒక డ్రగ్ ఉంది. సో అదే మెడిసిన్ మళ్ళీ కరోనాలో యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి ఏంది, ఎయిడ్స్కి సంబంధించిన, హెచ్ఐవికి సంబంధించిన డ్రగ్ కూడా వీళ్ళకి కరోనా పేషెంట్స్కి వాడుతున్నారు. సో ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే ఈ అన్ని మెడిసిన్స్ ఒక కరోనాకు వాడుతున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఇందాకేంది ఈ డిడక్టివ్ అంటే జనరల్ టు స్పెసిఫిక్ చేస్తున్నాను, ఇక్కడ ఏంది స్పెసిఫిక్ టు జనరల్. ప్రతిదానికి అంటే కరోనాకి వాడేస్తున్నారనమాట ఈ ప్రతి ఒక్క ఈ మలేరియాకి సంబంధించిన డ్రగ్, హైడ్రోక్లోరోక్విన్ అయినా కానీ, సో హెచ్ఐవికి సంబంధించిన డ్రగ్ కరోనాకి వాడుతున్నారనమాట. పర్టికులర్కి, పర్టికులర్ టైప్ ఆఫ్ డిజీజెస్కి వాడుతున్నారనమాట. సో అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే పర్టికులర్ టు జనరల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో కోరిలేటివ్ రీసెర్చ్ అంటే టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసేదానికి రీసెర్చ్ అనేది చేస్తున్నానమాట. సో ఇందా చెప్పినట్టుగా పీ తాగడం వల్ల మనకు నిద్ర అనేది తగ్గుద్దా పెరుగుద్దా, సో అదేంటి టూ వేరియబుల్స్ మధ్య నేను రీసెర్చ్ అనేది చేస్తున్నానమాట. దాన్ని మనం కోరిలేటివ్ రీసెర్చ్ అంటాం. సో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టివ్ రీసెర్చ్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బ్లైండ్ పీపుల్ మీద ఏదైనా ఒక రీసెర్చ్ నేను చేయాలనుకుంటున్నాను, దానికోసం మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్, కళ్ళున్న పీపుల్కి మనం బ్లైండ్ చేసి రీసెర్చ్ చేయలేము కదా.
సో ఆల్రెడీ ఉన్న బ్లైండ్ పీపుల్ మీద మనం రీసెర్చ్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ని మనం ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అంటాం. సో నెక్స్ట్ ఏంది, ఫండమెంటల్ కాన్సెప్చువల్, ఫండమెంటల్ అన్న అనొచ్చు, కాన్సెప్చువల్ రీసెర్చ్ అన్న అనొచ్చు. సో ఇప్పుడు సో బల్బు తయారు చేసే దానికి ముందు ఏ సైంటిస్ట్ అయినా ముందు దాని యొక్క ఫండమెంటల్స్ చదవాలన్నమాట. సో అసలు బల్బు తయారు చేయాలంటే సో ఎలక్ట్రిసిటీ గురించి చదవాలి, సో కొన్ని థీరీస్ గురించి చదవాలి. సో అంటే మెయిన్ ఒక ప్రోడక్ట్ గురించి, ఒక ప్రోడక్ట్ ఇప్పుడు బల్బ్ అనేది తయారు చేసే ముందు ఎడిసన్ అనేవాడు చాలా థీరీస్ చదువుకుంటాడు. సో అంటే ఆ టైప్ ఆఫ్ రీసెర్చ్ని మనం ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం. బేసిక్స్ చదవాలన్నమాట, బేసిక్ ప్రిన్సిపుల్స్ అనేవి మనం స్టడీ చేయాలి. అంటే ఎవడైతే బల్బ్ తయారు చేసాడు ఎడిసన్, సో ఈ ఫండమెంటల్స్ చదువుకొని ఆ ఫండమెంటల్స్ని వాడు అప్లై చేసుకున్నాడు అనమాట బల్బు తయారు చేసేదానికి. సో అప్లై చేసుకొని ఒక కొత్త ఇన్వెన్షన్ అనేది చేసాడు. సో ఆ టైప్ ఆఫ్ రీసెర్చ్ మనం అప్లైడ్ అంటాం, లేదా ఎంపిరికల్ రీసెర్చ్ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే యాక్షన్. సో యాక్షన్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదానికి మనం రీసెర్చ్ చేసి దాన్నే మనం యాక్షన్ రీసెర్చ్ అంటాం. సో స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ అంటే ఇలా చెప్పినట్టుగా ఇప్పుడు క్వాంటిటేటివ్, ఇంకో మనం స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అనొచ్చు, అన్స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అంటే క్వాలిటేటివ్ రీసెర్చ్ అనొచ్చు. సో నెక్స్ట్, సో అసలు రీసెర్చ్ చేసేదానికి మనకు డేటా అనేది ఎలా వస్తుంది? సో డేటా అనేది ఎలా వస్తుంది? ఇంటర్వ్యూల వల్ల, ఇంటర్వ్యూ చేయాలి. సో ఇప్పుడు కరోనా కాకపోయినా సరే, కరోనా తీసుకుంటాం, సో అబ్జర్వేషన్స్ చేస్తారనమాట. అబ్జర్వేషన్స్ వల్ల పేషెంట్ని అబ్జర్వేషన్ చేస్తారు. సో అబ్జర్వేషన్ చేసి వాళ్ళకున్న సింటమ్స్ని బట్టి వాడు, సో కరోనా వస్తే ఈ సింటమ్స్ వస్తాయి, ఆ విధంగా రీసెర్చ్ అనేది చేస్తాడనమాట. ఇంటర్వ్యూస్ ద్వారా డేటా అనేది కలెక్షన్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇంటర్వ్యూస్ అంటే పర్టికులర్ పార్టిసిపెంట్స్ని మనం ఇంటర్వ్యూ చేసి, లైక్ కొన్ని ప్రోడక్ట్ వాడిన ఒక కస్టమర్ని ఇంటర్వ్యూ చేసి డేటా కలెక్ట్ చేసుకుంటావు అన్నమాట. ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకుంటావు, క్వశ్చనైర్స్ ఇస్తావు, సర్వే చేస్తావు. సో ఇంకా డేటా మనకి యాడ్ చెప్తుంది, ఇంటర్నెట్లో దొరుకుతుంది అన్నమాట రీసెర్చ్కి. సో అసలు రీసెర్చ్ చేయాలంటే నేను ఇంత చెప్పినట్టుగా ఇద్దరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళ ఇద్దరిలో ఎవరు బాధ్యతగా ఉంటారు అని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎగ్జాంపుల్, నువ్వు ప్రపంచం మొత్తం రీసెర్చ్ చేయలేవు అందరినీ. సో నువ్వేం చేస్తావు, పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకొని వాళ్ళు అంటే పట్టే ఒక 1000 ఫ్యామిలీస్లో ఉన్న పిల్లకాయని తీసుకొని, చిల్డ్రన్ని తీసుకొని నువ్వేం చేస్తావు, వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తావు. అంతేగాని నువ్వు వరల్డ్ వైడ్ మొత్తం ఉన్న పాపులేషన్లో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ని నువ్వు రీసెర్చ్ చేయలేవు. సో కొంత సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకొని నువ్వు రీసెర్చ్ చేస్తావు అన్నమాట. ఈ టైప్ ఆఫ్ దాన్నే మనం శాంప్లింగ్ అంటారు. సో శాంప్లింగ్లో మనకి ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమేటిక్, క్లస్టరు. శాంప్లింగ్ ర్యాండమ్ అంటే ర్యాండమ్గా పికప్ చేసుకుంటారు, సిస్టమేటిక్ అంటే ఇంటర్వెల్ అంటే ఒక 10 పీపుల్లో 1000 ఫ్యామిలీస్ అనుకోండి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక 10,000 మంది ఉన్నారు పాపులేషన్, దానిలో 1000 పీపుల్లో 100 పీపుల్ని అంటే 10 సెట్స్ ఆఫ్ 1000 పీపుల్స్ వస్తారు. సో దానిలో 100 పీపుల్ని సెలెక్ట్ చేసుకొని మనం 1000 ఫ్యామిలీ అంటే 100 ఫ్యామిలీస్ సెలెక్ట్ చేసుకొని ఆ 100 టోటల్గా 1000 ఫ్యామిలీస్ అవుతాయి. సో ఆ 1000 ఫ్యామిలీస్లో ఉన్న పిల్లకాయల మీద రీసెర్చ్ చేస్తాం అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ శాంప్లింగ్ని మనం సిస్టమేటిక్ శాంప్లింగ్ అంటాం. సో క్లస్టరు, సో అట్లానే సిమిలర్గా ఉంటుంది. సో శాంప్లింగ్ అంటే అది. సో రీసెర్చ్ చేసేదానికి కొంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో ముందు రీసెర్చ్ చేసే ముందు అసలు ప్రాబ్లం ఏంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది నీకు తెలియాలన్నమాట. సో ప్రాబ్లం గురించి నీకు కొంతైనా నాలెడ్జ్ ఉండదు.
సో ప్రాబ్లమ్ నుంచి అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం అన్నప్పుడే నువ్వు రీసెర్చ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం గురించి తెలుసుకునే దానికి నువ్వు లిటరేచర్ని స్టడీ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కరోనా, సో కరోనా తీసుకున్నాము. సో కరోనా అంటే ఒక వైరస్, సో అది నీకు తెలియదు. సో వైరస్ల గురించి తెలియాలంటే నువ్వు వైరస్ గురించి బాగా స్టడీ చేయాలి. దాన్నే మనం రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కుకింగ్ చేయాలనుకుంటున్నావు, మామూలుగా జెంట్స్ కుకింగ్ చేయాలనుకుంటున్నారు. సో జెంట్స్కి జనరల్గా కుకింగ్ ప్రాసెస్ తెలియదు. సో నేను ఒక రిసిప్ చేయాలనుకుంటున్నాను, సో ఏదైనా ఒక కర్రీ చేయాలనుకుంటున్నాను, నాకు అసలు నా ముందేంది ఇప్పుడు నేను దేని మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, ఒక కర్రీ చేయాలనుకుంటున్నాను. సో ఒక ఏదైనా ఒక పాయసం చేయాలనుకుంటున్నాను. సో పాయసానికి ఏం కావాలి, సేమియా ఇంగ్రీడియంట్స్ అన్ని ఏం కావాలి, అన్నీ అయినా స్టడీ చేయాలి. దాన్ని మనం రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటాం. సో నేను ఏం చేస్తాను, ఇంటర్నెట్లో పోస్ట్ చేసుకొని సో తెలుసుకుంటాను అన్నమాట. సో హైపోథిసిస్ అంటే ఇందాక చెప్పాను, ఒక హైపోథిసిస్ డెవలప్ చేసుకొని దాని మీద మనం స్టడీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో రీసెర్చ్ డిజైన్ ఫార్ములేషన్ అంటే నువ్వు ఏ మెథడ్ ఫాలో అవుతున్నావు, నువ్వు రీసెర్చ్ చేసిన దానికి. సో నువ్వు యూజ్ చేసే డేటా కలెక్షన్ ఎట్లా చేస్తున్నావు. సో డేటా కలెక్ట్ చేసుకోవాలి, డేటాని అనలైజ్ చేసి. సో అనలైజ్ చేసిన తర్వాత వాటి మీద ఒక కంక్లూజన్ అనేది నువ్వు ప్రపోజ్ చేయాలి. సో ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇదే రీసెర్చ్ ప్రాసెస్. సో ఒక రీసెర్చ్ చేసేటప్పుడు ఎథిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తున్నాయంటే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ నువ్వు వేరే వాళ్ళకి లీక్ కాకుండా చూసుకోవాలన్నమాట. నీ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేసే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాలంటరీగా పార్టిసిపేట్ చేయాలి. నువ్వు ఫోర్స్ఫుల్గా పార్టిసిపేట్ చేయకూడదు, లేకపోతే మనీ ఇచ్చి పార్టిసిపేట్ చేయకూడదు. అది ఎథిక్ కాదు, రీసెర్చ్ ఎథిక్స్లో అలా చేయకూడదని ఉంది. సో నెక్స్ట్ ఏంది, పార్టిసిపెంట్స్ ఎప్పుడైనా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నువ్వు వాళ్ళని ప్రెజెంట్ చేయకూడదు, వాళ్ళకి ఏ హాను చేయకూడదు. ఫ్యాబ్రికేషన్ అనేది ఒక అన్ఎథికల్ బిహేవియర్ అన్నమాట రీసెర్చ్లో. క్వశ్చనేర్స్ అనేవి నీ ఓన్గా ఫిలప్ చేసేది ఫేక్ రీసెర్చ్లు చేయకూడదు అన్నమాట. ఫాల్సిఫికేషన్ అంటే డేటాను చేంజ్ చేసేయడం ఇష్ట ప్రకారం. సో మల్టిపుల్ ఆథర్షిప్స్ అంటే నువ్వు కష్టపడి ఒక రీసెర్చ్ చేసినప్పుడు సో వేరే వేరే పార్టిసిపెంట్కి నువ్వు క్రెడిట్, అంటే పార్టిసిపెంట్ కాదు వేరే నీ ఫ్రెండ్కి నీ రీసెర్చ్లో వాడు ఏం చేయకపోయినా భాగం ఇవ్వడం. సో అట్లా చేయకూడదు అన్నమాట. సో డూప్లికేట్ పబ్లికేషన్స్ అంటే ఏంటి, నువ్వు ప్రపోజ్ చేసిన రీసెర్చ్ని మల్టిపుల్ సోర్సెస్లో అప్లోడ్ చేయడం, సో మల్టిపుల్ దగ్గర పీపీటీలు ఇవ్వడం, మాస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వడం. సో అలా డూప్లికేట్ చేయగల పబ్లికేషన్ ఒక రీసెర్చ్. సో ఇవి రీసెర్చ్ ఎథిక్స్. సో ఇది థీసిస్ రైటింగ్ యొక్క ఫార్మాట్ అన్నమాట. ఒకసారి నువ్వు మొత్తం రీసెర్చ్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రిపేర్ చేస్తావు డాక్యుమెంట్. సో ఫస్ట్ టైటిల్ ఆఫ్ ద రీసెర్చ్. సో అబ్స్ట్రాక్ట్ అంటే నీ ఒక సమ్మరీ లాగా, నీ రీసెర్చ్ గురించి ఒక సమ్మరీ. సో లిటరేచర్ రివ్యూ అంటే దాని గురించి, అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా, సో నాకు కుకింగ్ అంటే తెలియదు, వైరస్లు అంటే మీకు తెలియదు. సో దాని గురించి స్టడీ చేసి మొత్తం దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేయాలి. సో నువ్వు ఏ మెథడ్ యూస్ చేసావు, సో రిజల్ట్ ఏంది, నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేసావు. సో డిస్కషన్ ఉంటుంది. సో రిఫరెన్సెస్ అంటే ఏంటి, సో ఎక్కడెక్కడి నుంచి నువ్వు సోర్సెస్ అనేవి ఈ రీసెర్చ్కి తీసుకున్నావు. సో అపెండిక్స్ అంటే లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఫిగర్స్ ఇంకా ఏమైనా అదర్ ఇన్ఫర్మేషన్ అపెండిక్స్లో నువ్వు ఇంక్లూడ్ చేస్తావు అన్నమాట.
ఇది ఫార్మేటివ్. సో ఇది స్టైల్స్ ఆఫ్ రైటింగ్ థీసిస్ అన్నమాట. థీసిస్లో ఫాంట్ ఎలా మనం సెట్ చేయాలి, ఫాంట్ సైజు, సో మార్జిన్స్ ఎలా కొట్టాలి, అంటే మార్జిన్స్ ఎలా, స్పేస్ ఎంత ఉండాలి, సో బార్డర్స్ ఎలా తీసుకోవాలి, సో ఇవన్నీ థీసిస్ కానీ డిసర్టేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. డిసర్టేషన్స్ అంటే ఎవరు ప్రపోజ్ చేస్తారంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ప్రపోజ్ చేసే వాటిని మనం డిసర్టేషన్స్ అంటాం, రీసెర్చ్ చేసే వాటిని డిసర్టేషన్స్ అంటారు. సో డాక్టరేట్ లెవెల్ వాళ్ళు చేసే వాటిని మనం థీసిస్ అంటాం. సో వాళ్ళు కొన్ని థీసిస్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉండాలి, సో అవి ఫాలో అవ్వాలి. సో ఈ కొన్ని డిపార్ట్మెంట్ బట్టి సో ఆ స్టైల్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఇవి కొన్ని, అంటే సైకాలజీ వాళ్ళు ఏపీఏని ఫాలో అవ్వాలి, అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ అని చెప్పి. సో ఇలా డిఫరెంట్ మీకు నెట్లో సెర్చ్ చేస్తే స్టైల్స్ ఆఫ్ రైటింగ్ థీసిస్ అని సో మీకు వస్తుందన్నమాట. సో ఇంకా అదర్ టాపిక్స్ గురించి వస్తే మనకు ఈసారి పాజిటివిజం, పోస్ట్ పాజిటివిజంని ఇంక్లూడ్ చేశారు. సో పాజిటివిజం అంటే ఏదైనా మనం రీసెర్చ్ సైన్స్ ద్వారా ప్రూవ్ చేయగలుగుతాము. సో మనం సైన్స్కి తెలియని నిజం, అంటే సైన్స్ ఏదైనా ప్రూవ్ చేయగలుగుతుంది అని చెప్పేదాన్ని మనం పాజిటివిజం అంటాం. పోస్ట్ పాజిటివిజం అంటే, సో పోస్ట్ పాజిటివిజం దేని గురించి చెప్పొద్దంటే కొన్ని రీసెర్చ్లో మనం చేయలేము. సో అంటే కొన్ని వీ కాంట్ కంట్రోల్ కొన్ని రీసెర్చ్లు, ఇట్స్ ఇంపాసిబుల్ టు డూ రీసెర్చెస్. కొన్ని బౌండరీస్ ఉంటాయి హ్యూమన్కి. సో కొన్ని రీసెర్చ్ క్యారీ చేయలేరు. సో అది సైన్స్ అన్న ఒప్పుకుంటుంది అన్నమాట. సో అలాంటి అలాంటి వాటిని మనం పోస్ట్ పాజిటివిజం కింద చెప్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ICT ఇన్ రీసెర్చ్. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రీసెర్చ్లో ఎలా ఉపయోగపడుతుంది? రీసెర్చ్లో అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఇంటర్నెట్, సో అవే వస్తాయి అన్నమాట. కమ్యూనికేషన్ ఏమి ఉంటాయి, సో ఈమెయిల్స్ అవి. సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది రీసెర్చ్లో అంటే డేటా కలెక్షన్కి. సో డేటా సెర్చ్ చేయాలని చెప్పినా కానీ ఒక రీసెర్చ్ గురించి, సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి ఒక ప్రాబ్లం మీద. సో వాడికి లిటరేచర్ రివ్యూ చేసేటప్పుడు, సో అబౌట్ వైరసెస్ నువ్వు ఎలా సెర్చ్ చేస్తావు వైరసెస్ గురించి గూగుల్లో, యాహూలో, బింగ్లో, సో ఇలాంటి వాటిల్లో వెళ్ళి నువ్వు సెర్చ్ చేస్తున్నావు అన్నమాట. సో డేటా షేరింగ్కి. సో ఇంకా ఎలా ఉపయోగపడుతుంది ICT అనేది, గూగుల్ ఫామ్స్ ఇవన్నీ. సో గూగుల్ ఫామ్స్ క్వశ్చనర్స్ క్రియేట్ చేసేదానికి. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట అది. సో ఉపయోగపడుతుంది అనమాట. డేటా అనాలిసిస్ చేసేదానికి ఇప్పుడు మనకు ఇవి ఉన్నాయి కదా, గూగుల్ డాక్స్, షీట్స్, గూగుల్ షీట్స్, ఇలా ఒక రీసెర్చర్కి డేటా కలెక్షన్ కానీ అనాలిసిస్ చేసుకోవడం. సో రీసెర్చ్కి కావాల్సిన ఫామ్స్ నుంచి డేటా కలెక్షన్ చేసుకున్నదానికి. సో ఈ విధంగా ICT అనేది రీసెర్చ్కి వెళ్ళిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది యూస్ఫుల్గా మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ యూజీసీ నెట్ పేపర్ 1, సో థియరీ పార్ట్ వరకు కవర్ చేయాలనుకుంటున్నాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ మేము షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.